హాయ్ హలో నమస్తే నేను మీద తేజ్ మీరు చూస్తున్నాను అర్కేస్ కిచడి ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ హెల్దీ ఇమ్యూనిటీ పరాటా స్మూత్గా సాఫ్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ విడుదల చూపెట్టబోతున్నాను మీరు రెగ్యులర్గా చపాతీ కానీ పుల్కాస్ కానీ గోధుమ పిండితో తిని బోధ కొట్టినట్టయితే మీకోసమే ఈ స్పెషల్ రెసిపీ డో ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు రోలింగ్ అంతకంటే అవసరం లేదు చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు జస్ట్ పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాల లోపే ఇది ప్రిపేర్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్ కంటే కూడా ఇది చాలా అంటే చాలా హెల్దీ అండ్ అట్ ద సేమ్ టైమ్ టేస్టీతో పాటు సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ హెల్దీ ఇమ్యూనిటీ పరాఠా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో టూ కప్స్ వరకు నేను జొన్న పిండిని తీసుకుంటున్నాను మీరు విన్నది కరెక్టే జొన్న పిండితోనే మనం రోలింగ్ అవసరం లేకుండా డో ప్రిపేర్ చేయకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం సో పిండి యాడ్ చేసుకున్న తర్వాత టూ కప్స్తోని ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్తో పాటు నెయ్యి ఒకటి లేదా హాఫ్ స్పూన్ వరకు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకున్నాము ఆ పిండికి ఈ ఉప్పుతో పాటు నెయ్యి కొద్దిగా అంతా కలిచే విధంగా మనం మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మెల్లి మెల్లిగా వాటర్ నేను యాడ్ చేస్తున్నాను ఫస్ట్ ఒక వన్ కప్ వరకు నేను వాటర్ అనేది తీసుకున్నాను సో దాన్ని నేను గ్రాజువల్గా మెల్లిమెల్లిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను స్టార్టింగ్లో ఏ కప్ అయితే నేను మెజర్మెంట్ కోసం తీసుకున్నాను జుండపిండిది సేమ్ అదే కప్తో తీసుకుంటున్నాను నేను ఇప్పుడు ఓవరాల్గా నాకు వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ అనేది అవసరం పడింది సో ఫస్ట్ వన్ కప్ తీసుకుంటున్నాను గ్రాడ్యువల్గా నేను యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మీరు చూసినట్టయితే మెల్లిమెల్లిగా మనం వాటర్ ఎట్లయితే యాడ్ చేస్తున్నామో అట్లా అది జొండపిండి అనేది కలర్ చేంజ్ అవుతూ అండ్ మంచి స్మూత్ మనకి పిండి అనేది చాలా బాగా వాటర్ని పీల్చుకొని మనకి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది సో ఒక్కసారి వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే పిండి బాగా పీల్చుకుంటుంది అట్ ద సేమ్ టైం చాలా స్మూత్ బ్యాటర్ అనేది మనకి ఎక్కడ లంప్స్ లేకుండా తయారవుతుంది సో రిమైనింగ్ వాటర్ కూడా నేను యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేస్తున్నాను ఇంకొంచెం థిక్గా అనిపిస్తుంది అనమాట బ్యాటర్ సో ఇంకొక హాఫ్ కప్ వరకు నేను వాటర్ అనేది తీసుకున్నాను సో ఈ విధంగా మనకి మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే చాలా బాగా వస్తాయి అన్నమాట మనకి పదార్థాలు అనేవి సో మిగతా నేను హాఫ్ కప్పు రిమైనింగ్ ఏదైతే ఉందో అది కూడా ఇందులో మెల్లిమెల్లిగా యాడ్ చేస్తూనే కలుపుతున్నాను సో మనకి ఎక్కడ కూడా లంప్స్ లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి అట్ ద సేమ్ టైము కొద్ది కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకుంటే మనకు ఆ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంది చూడండి ఇప్పుడు నాకు వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ అనేది రిక్వైర్మెంట్ అయింది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కటి మీడియం సైజు పచ్చిమిపకాయ చిన్న చిన్నగా మనం పీసెస్ కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర తురుము ఒక మూడు నుంచి నాలుగు వరకు ఎల్లిపాయలు చిన్న చిన్నగానే పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక పావు స్పూను లేదా హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దానికి రెస్ట్ ఇవ్వాలి సో ఇప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇంకొంచెం థిక్గా అయింది బ్యాటర్ కాబట్టి జస్ట్ ఒక ఒకటి లేదా రెండు స్పూన్ల నీళ్ళని మళ్ళీ ఒక్కసారి నేను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను సో ఇప్పుడు ఒకసారి బాగా మనం దీన్ని మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది మనకి రెడీ అయిపోయింది సో ఈలోపు మనము ఒకటి ప్యాన్ అనేది తీసుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఈ మిక్సింగ్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో ఇదంతా కూడా బ్యాట్ అనేది ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేయాలి వీలైనంత కొద్దిగా సన్నగానే మనం స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడైతే చాలా బాగా అవుతాయి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ ప్యాన్ అనేది ఖచ్చితంగా బాగా వర్కింగ్ కండిషన్లో ఉంటేనే ఇది ఎక్కడా కూడా స్టిక్ కాకుండా ఉంటుంది ఇప్పుడు టూ సైడ్స్ కూడా మంచిగా కలర్ అనేది వచ్చిన తర్వాత బాగా కాల్చుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకున్నట్టయితే వేడి వేడిగా హెల్తీ అండ్ టేస్టీ ఇమ్యూనిటీ బూస్టర్ జొన్నతో పరాట చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకున్నాము వీలైతే మీరు ఆయిల్ కూడా లేదా నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా టేస్టీగా సూపర్గా ఉంటుంది సో ఇది వాటి వీడియో స్మూత్ అండ్ టేస్టీ సింపుల్ ఇమ్యూనిటీ బూస్టర్ జొన్న పదాట వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్లో కొత్త విజిట్ చేస్తున్నట్లయితే వీడియోస్ చూడండి నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లోకి కూడా మీరు ఫాలో అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో